ఆ ఊట్లతో గెలవడం అనేది చాలా ఇది ఎందుకోసం అంటే రెండు సార్లు ఎట్లా గెలిచిండో మూడో సారి గెలవడం ప్రతి ఒక్కరి కెరక అది కూడా ఎట్లా గెలిచిండో కూడా ప్రతి ఒక్కరి కెరక 150 ఓట్లు 100 ఓట్లతో గెలిచిండు అంటే నువ్వు ఒక కాన్స్టిట్యూన్సీ 133 డివిజన్ లో ఉంటావు 133 డివిజన్ క్యాండిడేట్ నీ ఎంబడ్ ఉంటాడు ఆ క్యాండిడేట్ బంపర్ మీద ఎట్టు గెలుచుకోవాలా నువ్వు అనుకుంటున్నావు పబ్లిక్ అందరూ హుషారయ్యారు నువ్వు ఈ రోజు చెప్తా ఉన్నావు డబ్బులు ఇచ్చేస్తే డబ్బులు తీసుకోండి మీరు ఓటు వేసేటప్పుడు ఓటు ఏంటంటే నేను డబ్బులు ఖర్చు పెట్టా నేను ఇచ్చా నువ్వు పబ్లిక్ ని మబ్బే పెట్టకు పబ్లిక్ కన్వీన్ చేయడంలో నంబర్ వన్ నువ్వు పబ్లిక్ ని కన్వీన్ చేయడం నంబర్ వన్ దయచేసి ఒకటే అంట మల్కాజ్గిరి నాది మల్కాజ్గిరికి కానీ మేడ్చల్ కూడా ఎందుకోసం అంటున్నట్టే నాది మేడ్చల్ బుమ్రాస్పేట్ షామరిపేట మండలం నా పేరు నక్క రాజశేఖర్ గౌడ్ మేడ్చల్ బుమ్రాస్పేట్ మా షామరిపేట మండలం కానీ నేను ఉన్నది కూడా 40 ఇయర్స్ నుంచి ఇండి ఉంటా చిన్నప్పటి నుంచి మేము ఒకటే గల్లీలో పెరిగిన వాళ్ళం మేమందరం అవన్నీ మా వ్యక్తిగతం నేను మాట్లాడతలేను ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తాను పబ్లిక్కి కానీ మల్కాజ్గిరి పబ్లిక్కి ఒకటి ఆలోచించేయండి ఓటు ఇవాళ పథకాలు మనం తీసుకున్నాము పథకాలు వస్తున్నాయి కదూ రేపైనా పథకాలు వచ్చేటే కదూ గవర్నమెంట్ కోసం సరే అని చెప్పేసి పోకండి ఎందుకంటే ఇవాళ ఆయన అందరినీ కౌగులించుకుంటాడు చేతులు వేస్తాడు మాట్లాడతాడు మంచిగా మాట్లాడతాడు ముద్దులు పెడుతుంటాడు ఇంకా ఇవాళ రేపు చేతులు పెడుతుండడు పైన అంటే నెక్స్ట్ భస్మంబ్రాను అని చెప్పి చెప్పనమాట నేను అనేది ఏంటంటే ఆయన ఏమైనా చేసుకొని ఈ రోజు కూడా చెప్తున్నాను ఈడ ఉన్న వాళ్ళందరికి కూడా టీఆర్ఎస్ తిరిగే వాళ్ళందరికి కూడా ఎవరికైనా నేను ఈ మాట ఎందుకోసం అంటున్నానంటే నేనంటే తిరుగుతూనేమో చాలా మంది భయపడి రావట్లేదు బయట కానీ ఓటు మాత్రం కంపల్సరీ టీఆర్ఎస్ కేసులో ఇది నా కెరక చాలా మంది లాస్ట్ టైం 133 డివిజన్లో ఉన్నప్పుడు నేను అడిగినా చిత్తంగా అంటే అన్నా మేము పైసలు తీసుకుంటాం మేము ఎవరికి వెళ్ళినా వాళ్ళకి ఓట్లు వేస్తామన్నా మేము మాత్రం ఓటు ఏమన్నా ఇంకా చిత్తంగా అన్నట్టు రెండు సార్లు అన్నా ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఏమో చిత్తంగా అన్నట్టు ఏమన్నాడంటే హనుమంతరావు ముఖం ఆయన ముఖం చూసేసాడు సెకండ్ టైం ఏమో ఆయన పబ్లిక్ కూడా తిట్టి మళ్ళీ పబ్లిక్ ఇచ్చేసి మళ్ళీ వేయించుకోండి థర్డ్ టైం అట్లా వేయలేరు వాళ్ళు ఇంకా ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది కంపల్సరీ టీఆర్ఎస్కే టికెట్ వేస్తారు నేను రాజశేఖర్ రెడ్డి అన్నకే చేస్తారు కంపల్సరీ ఎందుకోసం అంటే ఆయన ఒకరిని బెదిరించేటోడు కాదు ఈరోజు అంటున్నాడు అక్కడికి వెళితే అరే టీ తాగానికి అక్కడికి వెళితే నీకు అపాయింట్మెంట్ కూడా దొరకదు అంటారు మీకైతే మామూలుగా మీకైతే ప్రతి ఒక్కరికి ఎరక ఇక్కడికి వెళ్తే అపాయింట్మెంట్ దొరకదు అక్కడికి వెళ్తే అపాయింట్మెంట్ దొరకదు అని చెప్పని మాకు ఎరుకున్నంత మటుకైతే ప్రతి ఒక్క చిన్న క్యాండిడేట్ ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అపాయింట్మెంట్ ఉంటారు నాకు తెలియదు ఆయన ఇప్పుడు తెలుసు ఎక్కువ నాకు తెలియదు నేను ఎప్పుడు పోలేదు కానీ నేను ఇంటర్నల్గా కొన్ని ఇండైరెక్ట్గా వేరే వాళ్ళతో చెప్పిపిస్తే ఒక్కొక్కరిని కొంతమందికి డబ్బు ఉన్న వాళ్ళకి కూడా ఏదేమో డిస్కౌంట్ చేయండి డిస్కౌంట్ చేసి కొంతమంది ఫ్రీ అన్న డబ్బులు గరీబ్ వాళ్ళు అన్న అంటే వాళ్ళకి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది సీట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు కొంతమంది కార్యకర్తలు మేడ్చల్లో అంటున్నారు మల్లారెడ్డి అని మల్లన్న అంటేనే కంపు అని మల్లన్న అంటే కంపు కాదు ఆయన మాటలు అట్లా మాట్లాడతాడే మనం మాట్లాడే మాటలు నేను ఈరోజు మల్లారెడ్డిని మెత్తుకుంటున్నా లేకపోతే టీఆర్ఎస్ అనట్లేదు నేను నిజం కూడా వాస్తవానికి ఎందుకోసం చెప్తున్నానంటే ఈయన మాట్లాడేటి అన్ని కంపు మల్లారెడ్డి అంటాడు ఒక ఇన్స్టిట్యూషన్ ఆయన మల్లారెడ్డి అంటే ఆయన ఒక ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేస్తాడు ఆయన ఒక తెలంగాణ గౌరవకారం ఆయనకి ఏం ఆయన ఒక మల్లారెడ్డి అంటే ఒక మెడికల్ క్యాంపస్ ఒక ఇంజనీరింగ్ క్యాంపస్ కొంతమంది వేల మంది స్టూడెంట్స్ చదువుకుంటారు ఆయన ఉన్నది ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఆయన ఏదన్నా ఉంటాయి కంపు అని అంటారు ఈరోజు వచ్చిన నాయకులు కొంతమంది పదేళ్ళు అనుభవించినాక అందుకెళ్ళి కొంతమందికి జైల్లోకి వెళ్ళినట్టు ఉన్నది అంట అంటే 10 ఇయర్స్ నుంచి నేను జైలు వేసి తాళం వేసిండ కేసీఆర్ కేటీఆర్ తాళం వేసాడు అవసరం ఉంటే కాలు పట్టుకుంటావు లేకపోతే జుట్టు పట్టుకుంటావు ఆనాడు నువ్వు కేటీఆర్ కాలు పట్టుకున్నావు పబ్లిక్లో అందరికీ ఎరుకావు ఈ రోజు నువ్వు కేటీఆర్ని తిరుగుతున్నావు ఇవాళ హరీష్ రావును తిరుగుతున్నావు ఇవాళ హరీష్ రావు నువ్వు అన్నావు ఏమనంటే ట్రంక్ పెట్టేతో రబ్బర్ చెప్పులతో వచ్చినావు నువ్వు వెల్మాస్టర్ కదా ఆ రోజు వెల్మాస్టర్లా గర్వంగా చెప్తున్నా నేను ఆయనకు సపోర్ట్గా మైనంపల్లి హనుమంతరావు సపోర్ట్గా ఈరోజు అంటాడు ఆడు కూడా అన్నాడు.